ఏంద్రానా ఎక్కడ పోయినా నాన్న ఇక్కడ చెట్టు కింద కదా నాయన మాట్లాడుతుంది నాయన చెప్పు చెత్త కూర్చాయా పెద్దోడా నీ తమ్ముడు రాకపోతుండా రాజేశం నుంచి హీరో లెక్కొస్తుండ్రా ఏమన్నా రేసుకుంటున్నావు ఎందుకు ఇసుక్కో కిగిరి గంటేయమంటావా ఏంటి బాబన్నా ఇంకోసారి ఇసుక్కో కిగిరి గంటేయమంటావా ఏమిరా పరీక్షలు నాకు వచ్చిన దానికి 50 వానికి వచ్చిన దానికి 50,000 వాన్నేం విదేశాలకు వెళ్ళి చదివిపించినావు నన్నేం ఇక్కడే ఉంచినావు ఏంద్రా నువ్వు చేసే పని కరెక్టే సార్ పాపం ఫీల్ అన్నట్టున్నారు అయ్యా నాయన ధర్మం ప్రకారం మాట్లాడు ఏదైనా విషయమైనా ఎవరికి మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు బాగా చదివినట్టు కాబట్టి అందుకని చదివించిండా నీకు వచ్చిన రాకెంత 50 ఆయనకు వచ్చిన రాకెంత 50,000 నాయే ఉండాలిరా అని ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా అయ్యో ఇది పప్ప ఏంది నాయన ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళ తక్కువ ర్యాంక్ వచ్చినట్టు ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినట్టు స్వామి ఏమిటండి మీరు మాట్లాడేది ఊరంతా సీట్లు మంచి పెట్టే కదా నాయన ఊరంతా నా కోసం మంచిదం అనుకున్నారు మొత్తం 10 ఎకరాలు ఉన్నది ఇప్పుడు 3 ఎకరాలకు వచ్చేసింది వాడు బయట దేశం పోయినాక 7 ఎకరాలు అమ్మినావు ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు మాకు చైనా ఇన్ని నెలల నుంచి చదువుతున్నాడు ఒక్క పరీక్ష మీద పాస్ కాలే ఇంతవరకు లేదయ్యా ఒక పరీక్ష పాస్ అయినంట ఏం పరీక్ష నేను చెప్పినాడబ్బా స్లిప్ టెస్ట్ అంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అది మెయిన్ ఎగ్జామ్ ముందు కాలేజీలు పెట్టే పరీక్ష అది పాస్ అయినా ఒకటే ఫెయిల్ అయినా ఒకటే నాయనా ఏమి నాన్న కూడా సీట్లు పంచేశాన్రా నా జీవితాన్ని నాశనం చేసినాడు వాడు నాయనా నిన్న మన పరీక్ష పాస్ అయినట్ట నాయన అట్ట అనవాకురా పరీక్ష కంటి పరీక్ష అంట కంటి పరీక్ష రికార్డ్ చేయి రికార్డ్ చేయి అలాగే సార్ అబద్ధం కాదు నాయన పాస్ అయిన కన్నద్దలు కూడా ఇచ్చారట కళ్ళు కడే పడిపోతే కన్నద్దాలు ఎప్పుడు ఉంటారా ఒరి కొండరి బొప్ప ఏంటి బ్రో అంత మాట అన్నా ఏ డాడ్ ఆ గడ్ గడ్ చిన్న కొడుకు వచ్చింది చిన్న కొడుకు వచ్చింది వాట్ ఈస్ దిస్ ఎండ నాయన ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వాట్ ఈస్ దిస్ ఎండ నాయన వా ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నావురా చూసినావా మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతున్నా ఇంగ్లీష్ ఎండలో మా కవిలిపోతాం నీ దగ్గర నాయన కూర్చుందా చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి అన్నా అవాయు ఏం అడుగుతున్నాడు లవ గురించి అడుగుతున్నాడా సత్యరెడ్డి అన్నా అవారు పైన పైన కాదు కింద నో ఇంగ్లీష్ మ్యాన్ చాలు మంచి ఆస్తి భాగాలు నేనేమంటావా నాయన అరే రా మనకున్నది 3 ఎకరాలు నీకు ఎకరా అనుకో ఎకరా మిగతా ఎకరం ఏం చేస్తావు అది అది చెప్పు మన ఊరి తీవ్ర రంగం ఉంది కదా ఏమే అన్ని చెప్తారు ఉండు అర్థం చేసుకోవాలరా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏంది నాయన మీకు తెలుగు వస్తున్నది నాకు తెలుగు వస్తే వచ్చింది నువ్వు అక్కడికి ఎందుకు పోయినావురా నాకు తెలుగు వస్తే వచ్చింది నువ్వు అక్కడికి ఎందుకు పోయినావురా వద్దు వద్దు రాయను రాయను వద్దు వద్దు కూర్చోరు 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 నాయన కూర్చోరు అట్రా దారికి పెద్దోడికి నాకు 2 ఎకరాలు వానికి 1 ఎకరా ఏంటి 1 ఎకరా పిల్లల ఆర్మీదే లేదా నీ చదువుకే 7 ఎకరాలు పోయింది బాబు నీది 50 ర్యాంకు నాది 50,000 ర్యాంకు ఐ థింక్ వాటో వాట్ రావురా పెద్ద రావురా 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 ఎంతకి తెగించారా
అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసెంత నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా నెత్తి నేను చంపేస్తా గొంతు కొలికి చంపేస్తా నాయనా చాలు ఆపండి అరే పెద్దోడా నువ్వు ఎక్కడన్నా రేపుకో అరే చిన్నోడా నువ్వు ఎక్కడ రేపుకో మిగతా అరెక్రహం ఇదే పక్కన ఇలా తిక్కమ్మ లేదు ఆమెకు రాజిస్తున్నా అరెక్రహం మీ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు చూసుకో మళ్ళా నేనేదో పని చేసినా అన్నం ఇచ్చిన నువ్వు కూడా ఏదో పని చేసినావు నువ్వు అన్నం ఇచ్చినావు ఇదంతా వద్దు నాయన పెద్దోడు ఒక రెండు ఎకరాలు తీసుకొని ఎకరం చేసుకో నాయన నాయన నా 50,000 ర్యాంక్ నాయన ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు